బ్లాక్ హోల్ ఉంది, బర్మిడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్ లో మనకు తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది, అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడుతండి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? గోళం ఏంటి? మీ నట్టిని తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి, చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, పెద్ద భోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నోరూరి మొత్తం నెయ్యితో చేసినవే. నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చేయి ఇది చేయి నవ్వుతూ చెప్పచ్చు కదా. ఊరికే కేకలు వస్తే అనయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగొద్దు, రేపు పొద్దు నుంచి నీకు అడుగుతాను. అమ్మమ్మ రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్ లో ప్లాన్ చేయాలి. అలాగే అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి, ఎందుకు కేకలు వస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు నువ్వే కదా. వద్దన్నావు వద్దంటే అడగాలరా. అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా సైకి? చక్కెర పొంగలి అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గార. బాగుంది. ఇది బోరి. అరే నువ్వు మళ్ళీ మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్ల అనుకున్నాం. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బొర్రు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల పద్దలు కుట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, తాను చూడడానికి పర్మిషన్ ఇవ్వనట్టుగా. నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారట. ఏంటమ్మా ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం ఏమిటి? వాడు 6 ఇంటికి వెళ్తున్నాడు నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడు 5 ఇంటికి వెళ్తున్నాడు. అందుకని నీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ అక్కడికి! వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే వీడితే వెళ్ళు. ఏంటి అలాగే? ఉండరా. ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని అంతేగా. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. మాట్లాడుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుకో, నన్ను మాత్రం దబాయించుకో. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా? జొన్న రొట్టెలు తినేవాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినేవాళ్ళకి ఆవడలు ఎవరు తెస్తారు? నేనేమైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళరా? నేను ఇంతవరకు సముద్రం దూరం నుంచి చూశాను, కానీ ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి. ఇలా చూస్తే దిగి నడిచేయాలి. ఒక్కసారి అండి, ఒకసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను. కృష్ణ 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 ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పలుకులు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుంటారే, అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి పట్టాలి. ఓకే 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 ఓకే.
ఎంత బాగుందో. ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. చాలా గొప్ప దేవత. ఏమండి మీరు దండం పెట్టుకోండి. గంట ఎంత పెద్ద గంట, ఎంత ఎత్తురుంది. ఆ రోజుల మనుషులు పొడగల్లా ఉంటారు. ఏమండి గంట? అవును గంటే. అందట్లేదండి. ఎగిరి కొట్టు. ఎగిరిన అందట్లేదు. ఏమండి ఒక నిమిషం రండి. వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి. అరే వస్తున్నా కదా. రండి. ఏంటి? ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పాను. అందట్లేదని చెప్పాను. అది వెళ్ళిపోతుంది బాబా. నేను రాను. రావా? నేను గంట కొట్టండి, ఇక్కడి నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను ఎత్తుకోవాలి. Oh!
మిస్టర్ బలరామ్, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే పైలట్, వన్స్ ఐ గెట్ ఆల్ ది మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ది మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్ సార్, ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేను? నో సార్, 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నేను మీకు అక్కడ చెప్పింది మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్టు ఫెయిల్ అయితే? మిస్టర్ రేల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరామ్ కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంట్ గా మేము ఇయ్యలేము. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే
నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వ ప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో ఇది రుక్మిణీమాత యజ్ఞ మనసుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోండి. కర్ణా, మందు వేసుకున్నావా? వేసుకున్నాను. చూస్తా కదా, తాకాను. నిజంగా? నిజంగా, నిజంగానే తాకానండి. ఇంత అక్కడి నుంచి అరుస్తుంది, లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావేంటి? ఏంటి ఏంటి? నేను అడిగిన వాడి సమాధానం చెప్పింది నేను కాదండి. నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. నా టెన్షన్స్తోనే దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు, నేను వింటమే కాదు. పాపం చూసాను తెలుసా? చూసారా పాప, చూసారా ఎలా ఉందండి, అందంగా ఉందా? నువ్వు మురిసిపోయినంత ముద్దుగా ఉంది, నేను మెచ్చుకునేంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్ ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్ చూపిస్తాను. అందంగా రాదేమో, మచ్చైతేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది మచ్చ కూడా. పాపకి ఎంత బాగుందో చూడండి. Thank you.
సంగరం చేసిస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్ని గౌవల గౌను చేస్తా గారం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా భార్య ఉంది కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నావు బాధ్యతగా ఆలోచించరా నా ఏం గురించి తప్ప మిగతాది నాకు అనవసరం రే నీ ఎమోషన్ నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు ప్లీజ్ ఏం చేయబోతున్నావు చెప్పరా ఈ నెల నుంచి మన గవర్నమెంట్ ఒక 20,000 రూపాయలు శాలరీ తగ్గుతుంది మా డిపార్ట్మెంట్ నుంచి ఒక పొగరబోతు పోతాడు
ఇంకా వాడేం బయటకు వస్తాడు, పదండి. ఇది రుక్మిణీ మాత యజ్ఞమనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీ మాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పిన వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టింది. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు, డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద వెళ్ళొప్పించి మీరు వరి అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పుల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? ఒక గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్. ఒక తన్నుదంటే నాలుగు మొక్కలవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటలాడుతున్నారు. నో నో, అది శక్తి కాదు, ఏం కాదు, ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్, అందుకే వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. Ma country's satellite readings prakaram. Adi 2000 kotla surya shakti tho samaan. What a great power. Make it stop. Who are you? Sorry. Nen evaro meeku cheppaledu kadu. I'm Saint Tom. My circle is nationwide. My business is worldwide. And my aim is universal wide. Right. నేను నీ బయోడేట అడగలేదు. వై ద హెల్ హావ్ యు కమ్ హియర్? సారీ, ఐఎమ్ రియలీ సారీ. సారీ మా, ఐఎమ్ సారీ. నేను అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. హౌ మచ్ గోల్డ్ యూ వాంట్? హౌ మెనీ మిలియన్ డాలర్స్ యూ వాంట్? కమ్ ఆన్, వన్ మినిట్. అమ్మా, చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మే ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యూ హియర్? ఐ'మ్ సారీ, యాక్చువల్లీ. ప్లీజ్ ఆగరా, ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ద పాయింట్. యువర్ హస్బెండ్? యా. నే హరి 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 హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంటెడ్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ మీకు మేమిస్తాం, అడిగినంత ఇస్తాం. ఈ రాత్రికి రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్, విసా ఇస్ రెడీ, హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరామ్ will be one of the richest man in the world from tomorrow. Yes, I will. You bloody idiots! Hey, Manav! Please! Manav! Listen to me! Manav! No! No, Manav! Madhagar kuda guns unnai. Danikante powerful guns unnai. But we need you. We are giving you one more last chance.
If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. Sorry. Listen to me. నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఎంత తాగిపోదురా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ ప్లీజ్ వాళ్ళతో మనకు వద్దురా. తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. మహాశక్తి కలగన్నారా? ఏమిటి? కళ్ళారా చూశాను, అదొక యోగం, మహాస్వరూపం. సార్ నా మాట నమ్మండి సార్, వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసాము అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. Thank you.
ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది. అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణపక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడ చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనమైపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ ఎ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవర్ ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ. ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు. ఇప్పుడు సృష్టిని, దేవుడని, ప్రళయమని ఏమిటి రా మాటలు? ఏమైంది? చూడక ముందు దేవుని అబద్ధం అనుకున్నాను. చూశాక, నా కళ్ళతో చూశాక అంతా ఆమె. ఆ తల్లే కనిపిస్తుందిరా, ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని, ఆ ప్రళయం ముందుకు వచ్చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడు, అంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని మరో స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మన కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. లేకపోతే ప్రళయం చేసావు. డోంట్ బి ఎమోషనల్. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. అర్జెంట్ గా నీ దగ్గర ఉన్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేరా ఇడియట్. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా? వద్దా. నీ బెదిరింపు నేను లెక్క చేయను. బలరాం, ఎవరు వచ్చారని కర్ణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కర్ణను తీసుకెళ్ళిపోయారు. అరగంట రమ్మన్నారు, లేకపోతే కర్ణను చంపేస్తారు. చెప్తాను, ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. పద నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోటానికి కాదు. నేను దేన్ని లెక్క చేయని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా? ఎవరుకున్నారా?
ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేరా? వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది. వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనెంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైకి చాలా తెలివైందిరా. ఈరోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా, వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని. విన్నావా? ఇప్పుడు ఏమైంది? You always right, always. You bloody What a great personality. But your sincerity is hanging by the chain. Sorry. Hey, hey, Balram. Idgo, aa box lo unna atomic power tho veellu pedda marana aayudham tayar chestara? Adi meeru anukunnattu marana aayudham kaadu. Mahashakti. Adi meeku cheppina artham kaadu. Edaithe neeku endukura? Adi ekkada unda cheppi? Vaadna best friend cheppesadu. చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావన్న తొందరలో అది నా చేయజారి కాళింగ కొండ గృహలోకి పడిపోయింది. నువ్వే చేర్చాలి కరుణ. సృష్టించిన మనిషిగా అంతమయ్యాను, మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేం లేదు బాబా. నువ్వు ఎలా ఆత్మ అయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత. రహస్యం నీకు తెలుసు, వాడు నీతో చెప్పడం మేము చూసాం. Sorry, otherwise I will kill you. Come on, tell me. You will die.
ఈ రోజు ఎలాగైనా దాని చేత నిజం చెప్పాలి. సో దట్ షీ సఫోకేట్స్ అండ్ టెల్స్ ఎవ్రీథింగ్. సచ్ amazing force. What is happening? I can't see anything. మా దేశంలో దేవుళ్ళే కాదు దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజుడు. తల్లి కడుపులో చచ్చిన చిలు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కాస్తుంది. ఈ పైతల భస్మంతో బంధం వేస్తా. గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తి పుత్రుడు కావాలి. అందుకే నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను. నేస్తం, నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా, ఓ అభాగ్యురాలు, అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీ పుత్రుడవయ్యావు. అందుకే ఆత్మలైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీ పుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా చూపిస్తాను. ప్రాణం కావాలా నీకు? ప్రాణం కావాలా? టెల్ మీ, టాక్ టు మీ. అది ఎక్కడ ఉందో చెప్పు. అది నీకు ఉపయోగం లేదుగా, ఏం చేసుకుంటావు? కమాన్ టెల్ మీ, టాక్ టు మీ, టాక్ టు మీ. గాడ్ డామిట్, నరాలన్నీ తెగిపోతున్నాయి. టెన్షన్ పెడుతున్నా, నేను చచ్చిపోతాను. నో, నిన్ను చంపేస్తాను. కమాన్ టెల్ మీ. Mrs. Balram, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry! Sorry, yeah? This is all because of Balram. Balram, Balram, Balram. He told her and died. He could have told us and lived. This is all because of his arrogance.
చూడు వీళ్ళ గురించి నీకు తెలీదు, వీళ్ళు మామూలు మనుషులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరామ్ అనే వ్యక్తి ఉండేవాడు, నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు. ఓహో, అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు? ఇప్పుడు అర్థమైందిలే. బలరామ్ చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చచ్చిపోయాడు. నువ్వు అచ్చం బలరామ్ లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. ఇలాంటి పిచ్చి డామాలని మనం 1 కోటి రూపాయలు ఏనొద్దు, 5 కోట్లు ఇస్తాం. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? ఎస్. నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను. కరుణా,
వెంటనే బయలుదేరాలి. ప్రాణం నుంచి రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. పద ఎక్కడికి? అదే నేను చెప్పాను, గట్టి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదా. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ టికెట్ని పంపించాను కదా. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషమైకి తప్పలేదు. నేను మీ నుంచి మీ గురించి మీ చెల్లెలు సత్యం అంతా నాకు చెప్పింది. ఇదిగోండి, మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి. కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది, దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరు ఆశయం కాదు, మీ పాప ఆశయం. తండ్రి మీద అపవాదం పోవాలని, తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసు ఆత్మీయ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే. Box to them. Quick!
గో బ్యాక్ ఏదో ఒక పవర్ అద్దుతోంది ఏ ఫకీర్ అది ఏంటో చూడు చెప్పండి చెప్పండి